ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా వరకు ప్రతి ఒక్కరు ఏదో కొంత చిన్న సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తుంటారు. ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి కొంతమందిలో బాగా ఇబ్బంది పడతాయి. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కొంతమందికి బాడీ పెయిన్స్ రావడం, కొద్దిగా మైల్డ్గా ఫీవర్ రావడం అంటే చూస్తుంటాం. అనేమియా అనేసి మెయిన్లీ మనం చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనేమియా కదా. సో దీంట్లో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో టాబ్లెట్స్ బెటర్ అంటారా, ఇంజెక్షన్స్ బెటర్ అంటారా? పేషెంట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బట్టి, ఇంకా వాళ్ళ నేచర్ బట్టి కొన్ని పరిస్థితుల్లో ట్యాబ్లెట్సే కరెక్ట్ ఉంటాయి, కొన్ని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ బెటర్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పేషెంట్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకున్న హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంపార్టెంట్, ఇంకా ఎంత తొందరగా పెంచాలనుకుంటున్నాము అనేది కూడా క్రైటీరియా ఇంపార్టెంట్. సో ఈ మూడింటి బట్టి వీళ్ళలో కొన్ని మందిలో ట్యాబ్లెట్సే ప్రిఫర్ చేస్తాము, కొంతమందిలో ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఇప్పుడు మనకి ట్యాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా వరకు ప్రతి ఒక్కరు ఏదో కొంత చిన్న సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తుంటాం, కొంతమందిలో విపరీతంగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. సో ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళలో ముఖ్యంగా ఇంటాలరెన్స్ అంటాం, అంటే గ్యాస్ట్రిక్ జిఐ ఇంటాలరెన్స్, యూజువల్గా వామిటింగ్ సెన్సేషన్ రావడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోవడము, కాన్స్టిపేషన్ రావడం, మోషన్ మలబద్ధకం రావడము, ఇంకా మోషన్ కలర్ బ్లాక్గా అయిపోవడము, ఇంకా కొంతమందికి అనీజినెస్, తెలియని అనీజినెస్, బాడీ పెయిన్స్ రావడం, వీక్నెస్ రావడము, ఒకరి బాడీ అంతా ఒక రకంగా అనిపించడము, టేస్ట్ మారిపోవడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో చాలా స్వల్పంగా ఉంటాయి, పెద్ద పట్టించుకోరు, కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా వాళ్ళు తీసుకోరు, ట్యాబ్లెట్స్ పక్కన పడేస్తారు. సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా చూస్తాం. సో ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ట్రీట్ చేసేటప్పుడు ఇది నిజంగా ఒక పెద్ద లిమిటేషన్ పేషెంట్స్లో, ఎందుకంటే ట్యాబ్లెట్స్ అనేవి ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసే మెథడాలజీ, బట్ ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి కొంతమందిలో బాగా ఇబ్బంది పడతాయి. సో దానివల్ల వీలేకపోతాం. సో అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇంజెక్షన్స్ కానీ, ఇంకా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే ట్యాబ్లెట్స్ ప్రిపరేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి ట్రై చేయొచ్చు వాళ్ళల్లో. సో సార్, ఇది జనరల్గా మనము ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే సో ఎన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. సో మామూలుగా రక్తహీనత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, డీఫాల్ట్గా ఫిజిషియన్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ పేషెంట్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది అది ట్రై చేసేసే వస్తారు కొన్నిసార్లు. సో ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడతారు, వాడిన తర్వాత ఏమవుతుంది అంటే 2 వారాలకి మంచిగా అయిపోతుంది, అంటే మంచిగా ఫీల్ అవుతారు, అరే బాగుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వెంటనే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక 2 నెలలు 3 నెలలు బాగుంటారు, మళ్ళీ నీరసం అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ 1 వారం వేసుకొని ఆపేస్తారు. ఇట్లా కొంతమంది వేసుకోవడం ఆపేయడం, వేసుకోవడం ఆపేయడం. కొంతమందికి అర్థం కాదు ఎందుకు బ్లడ్ ఊరికే వస్తుంది, ఇది పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. ఎప్పుడైనా కానీ ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత వచ్చినప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంతకాలం వాడాలి అనేది. సో వీళ్ళలో ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ 3 నెలలు వేసుకోవాలి ట్యాబ్లెట్స్. 3 నెలలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి సరిపోయేంత ఐరన్ అందుతుంది, హిమోగ్లోబిన్ మంచిగా పెరుగుతుంది, భవిష్యత్తులో మళ్ళీ పడిపోకుండా కూడా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, అంటే ఇది మనకి హిమోగ్లోబిన్ పెరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది? సో నార్మల్గా 2 టార్గెట్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ నార్మల్ అయిపోయినాక కూడా స్టోర్స్ అని ఉంటాయి మన బాడీలో, ఓకే సార్, వాటిని కూడా ఫిల్ చేయడం బెటర్, ఎందుకంటే భవిష్యత్ పర్పస్కి. ఎందుకని ఈ టైం అనేది 3 to 4 మంత్స్ పడుతుంది. నార్మల్గా 1 మంత్ 2 మంత్స్ తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ నార్మల్ అయిపోతుంది. నా తర్వాత తీసుకున్న ఐరన్ దేనికి ఇస్తామంటే భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఆ స్టోర్స్ని ఫిల్ చేయడానికి ఇస్తాం అన్నట్టు. సరే, మీరు అన్నట్టు సో పేషెంట్కి సింప్టమ్స్ ఉంటే సో ఇంజెక్షన్ తీసుకోకుండా ఫుడ్ ద్వారా ట్రై చేస్తాను అని చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇంజెక్షన్స్ వల్ల రియాక్షన్స్ వస్తాయని డౌట్. సో ఇట్లా పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే హిమోగ్లోబిన్ సపోజ్ స్వల్పంగా ఉందనుకోండి, మైల్డ్గా ఒక 12 గ్రాములు నార్మల్గా ఉండాలి, 11 గ్రాములు ఉంది, 10 గ్రాములు ఉంది, డైట్తో కవర్ చేసేయచ్చు. సో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం అంటే ఆకుకూరలు, తర్వాత రాగికి సంబంధించిన ఆహారము, అంటే రాగి పిండి ఉంటుంది కదా, అది ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా, ఇంకా కొన్ని రకాల పండ్లు, పొమోగ్రనేట్ కానీ, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కానీ, ఇంకా బీట్రూట్ కానీ, సో వీటిలంతా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఈ ఆహార పదార్థంతో పాటు మనము లెమన్స్, విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నామంటే ఇంకా ఐరన్ మంచిగా అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా నాన్ వెజ్ ఈటర్స్లో అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీట్లో బాగా అబ్జర్వ్ అయ్యే ఐరన్ ఉంటుంది. సో వాళ్ళు అసలు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్గా చూసుకొని హెల్తీ డైట్ మెయింటైన్ చేసినామంటే మైల్డ్ అనీమియా కేసెస్ 10 గ్రాములు 11 గ్రాములు వాళ్ళు పెంచేసుకోవచ్చు. ఏవి ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత గురించి మాట్లాడతాం. ఇది అన్ని అనీమియాస్ కాదు, ఐరన్ డెఫిషియన్సీ మనం మాట్లాడే స్పెసిఫిక్గా ఏంటంటే ఐరన్ లోపం కలిగిన రక్తహీనత, ఐరన్ లోపం కలిగిన రక్తహీనత ప్రూవ్ అయిన వాళ్ళ. చాలా వరకు ఏంటంటే అనీమియా ఉంటే ఇంకా అదే అనుకునేస్తారు,
ఐరన్ లోపమే అనుకుని ఐరన్ టాబ్లెట్ స్టార్ట్ చేయడం యూస్ చేస్తారు. అది కొంతమందికి పని ఏం పని చేయదు. ఆబ్వియస్గా కారణం బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు అనీమియాకి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఐరన్ లోపం కలిగిన రక్తహీనత ఒకటి. సో అనీమియా ఎక్కువ ఉంది, సివియర్గా ఉందనుకోండి, తీవ్రంగా ఉంది, అప్పుడు డైట్తో చేయాలంటే కావాల్సినంత ఐరన్ మనం డైట్తో తీసుకోలేము. ఎందుకంటే డైట్లో ఐరన్తో పాటు చాలా పోషకాలు ఉంటాయి కదా. ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, తర్వాత చాలా వేస్ట్ అనేది కూడా ఉంటుంది ఫుడ్లో చాలా వరకు. సో వీటిల్లో ఐరన్ శాతం ఎక్కడో కొద్దిగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ ఎక్కువగా పడిపోయినప్పుడు కేవలం ఫుడ్ ద్వారా మనం తీసుకున్నప్పుడు కావాల్సినంత ఐరన్ శరీరానికి రాదు. ఓకే సార్. కావాల్సినంత ఐరన్ మనం ఫుడ్ ద్వారా తీసుకోవాలంటే 10 మంది తినే, 20 మంది తినే ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. సో హిమోగ్లోబిన్ డెఫిసిట్, ఐరన్ డెఫిసిట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కేవలం ఫుడ్ పైన ఆధారపడడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. మనం పెంచుకోలేం, టైం వేస్ట్ అవుతుంది. సో ఐరన్నే, సో ఫుడ్లో దొరికే ఐరన్ని కాన్సన్ట్రేట్గా తీసుకుంటే ట్యాబ్లెట్స్ అవుతాయి. ఐరన్ ఎక్కడో మనం సృష్టించింది కాదు కదా, కొత్తగా ఫ్యాక్టరీలో తయారైంది కదా. సో ఐరన్ అనేది ఎక్కడి నుంచో ఎక్స్ట్రాక్ట్ చేయబడింది కదా, అది ఆహార పదార్థాల నుంచే ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఈ ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సార్ ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల? సో ఇప్పుడు ఉదాహరణకి ట్యాబ్లెట్స్ పడట్లేదు పేషెంట్కి, తీసుకోలేకపోతున్నారు. కొంతమందికి ఏంటంటే అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా కానీ ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. స్టమక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చినా, ట్యాబ్లెట్స్ పడినా కానీ, సైడ్ ఎఫెక్ట్స్ రాకపోయినా కానీ ట్యాబ్లెట్ అబ్జార్బ్ అవ్వదు ఐరన్. ఫుడ్ నుంచి కూడా ఐరన్ వెళ్ళదు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే, ఇటువంటి వాళ్ళకి ప్లస్ ఐరన్ ట్యాబ్లెట్స్ పడని వాళ్ళకి ఇద్దరికి ఏంటంటే ఆప్షన్ ఇంజెక్షన్. ఇప్పుడు ఇంజెక్షన్ అనేది ఇప్పుడు రకరకాల ఫార్ములేషన్స్లో దొరుకుతుంది. సుక్రోజ్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. ఓకే సార్. సో ఫెరికార్బాక్సిమాల్టోజ్ అని ప్రిపరేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో పాతకాలం చాలామంది సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఏంటంటే అది 100 mg 200 mg వైల్స్లో వస్తాయి. ఇది ఏంటంటే ఒక్కసారి 200 mg ఇవ్వగలుగుతాం, ఎక్కువ ఇవ్వలేము. సో వీళ్ళకి ఇప్పుడు ఒక అడల్ట్ పర్సన్కి, ఒక 60 kg వ్యక్తికి అట్లీస్ట్ 1.5 gram ఐరన్ అవసరమవుతుంది. సో ఇది సుక్రోస్లో ఇవ్వాలంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది, రోజు హాస్పిటల్కి వెళ్ళి ఎక్కించుకోవాల్సి వస్తుంది. సుక్రోస్ ఇంజెక్షన్స్ వల్ల కొన్ని రియాక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. అదే ఫెరికార్బాక్సిమాల్టోజన్ లేటెస్ట్ ప్రిపరేషన్స్ వచ్చినాయి, వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. వీటిలో మనము కరెక్షన్ అంతా కూడా 1-2 సార్లు ఇచ్చేయగలుగుతాం, మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. ఓవరాల్గా ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే, ఒకటి అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. ఇంజెక్షన్ ఇచ్చే టైంలో దురద, ఇచ్చింగ్, అర్థమైందా, శరీరం మీద చిన్న చిన్న పొక్కులు రావడము చూస్తాం. అంటే ప్రతిసారి కాదు, కొన్నిసార్లు పాసిబిలిటీ ఉంటాయి. సో కొన్నిసార్లు ఇంకా ఎక్కువ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది కొంతమందిలో అవుతుంది. అందుకని ఐరన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు కూడా ఒక సూపర్విజన్లో, ఫిజిషియన్ సూపర్విజన్లో, ఎమర్జెన్సీ సెట్టింగ్లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందిలో విపరీతమైన రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. చాలా వరకు ఈ ఐరన్ ప్రిపరేషన్స్లో ఫెరికార్బాక్సిమాల్టోజ్ అనే ప్రిపరేషన్, FCM అంటాము, అది కొద్దిగా సేఫ్ ప్రిపరేషన్గా చెప్తాం. బట్ అది కూడా ఒక డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకోవాలి. సో ఇవి కాకుండా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కొంతమందికి బాడీ పెయిన్స్ రావడం, కొద్దిగా మైల్డ్గా ఫీవర్ రావడం అంటే చూస్తుంటాం. ఇవన్నీ కూడా స్వల్పంగా తగ్గిపోతాయి. బట్ ఓవరాల్గా ఫస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు ఇస్తానమ్మా అనేది ఇంజెక్షన్. ఓకే సార్. ఇంజెక్షన్ ఇవ్వకుండా ట్రై చేయొచ్చా, ట్యాబ్లెట్స్తో ట్రై చేయొచ్చా, రెండు ఇవ్వకుండా ట్రై చేయొచ్చా, డైట్తో ట్రై చేయొచ్చా, అన్ని పాసిబిలిటీస్ చూడాలి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒకటే ట్రీట్మెంట్ అనేది ఉండదు, వాళ్ళకి ఏది బెస్ట్ సో అనేది చూసుకొని ఆ టైం డెసిషన్ తీసుకొని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది.